కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం రాష్ట కమిటీ పిలుపు మేరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని దేవనకొండ తేర్నేకల్ సచివాలయాల ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం మండల కమిటీ సభ్యులు అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్, రాఘవరెడ్డి, నగేష్లు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజలపై మోపిన భారాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువులైన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలియజేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అందరికీ మంచి దినాలు తెస్తాను అంటూ ఊదరగొట్టారని వారు తెలిపారు. కానీ వారి విధానాల వల్ల అందరికీ చెడు దినాలే దాపురించాయని తెలియజేశారు. ఒక దుర్మార్గమైన పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ప్రజలకు వచ్చే ఆదాయం అయితే చాలా ప్రజలకు వచ్చే ఆదాయం జానడు. ఈరోజు ప్రభుత్వాలు ధరలు పెంచేది మాత్రం మూరిన మాదిరిగా ఈరోజు విపరీతంగా ధరలు పెంచి ప్రజల మీద పెనుభారాలు వేస్తూ ఉన్నారు. అందుకు నిరసనగానే ఈరోజు చేస్తా ఉంది. ఈరోజు ఆందోళనకు మరి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ప్రభుత్వాలు ప్రజల యొక్క జీవన విధానాన్ని మరి గమనంలో పెట్టుకొని వాళ్ళకు వచ్చే ఆదాయం దృష్టిలో పెట్టుకునే ధరలు పెంచాలి. కానీ ఇష్టాన్ రీతిగా ఈరోజు ధరలు పెంచడం మంచి పద్ధతి కాదు. మరి నిత్యావసర సరుకు ధరలు జిఎస్టీ నుండి మినహాయింపు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్రం డిమాండ్ చేస్తూ ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు జిఎస్టీ పరిధిలోకి తీసుకొని వచ్చి ఆ పద్ధతుల్లో మరి ప్రజలకు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి నేపథ్యంలో ఈరోజు అన్ని రకాల వస్తువులు